విశ్వాసమునకు కర్త అయిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువమన్నా యొక్క ముఖ్య అంశము విశ్వాసము కొరకు పోరాడుము. దీని ధ్యానార్థమై మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:22 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, విశ్వాసము మన మరణమందు కూడా మనకు నిరీక్షణనిచ్చును. ఒకనొక దినమున దేవుడు తన జనులను దర్శించుననియు తన శల్యములు ఐగుప్తులో అనగా లోకములో ఉంచబడవనియు అవి నిశ్చయముగా కనానుకు అనగా పరలోకమునకు కొనిపోబడుననియు యోసేపు బాగుగా ఎరిగియుండెను. ఇది ప్రభువు రహస్య రాకడలో మనము ఎత్తబడుటను గూర్చిన నిరీక్షణకు సూచన అయ్యున్నది. యోసేపు మనవి చేయలేదు గాని వారికి విశ్వాసమును బట్టి ఆజ్ఞాపించెను. ఆఖరికి మరణించేటప్పుడు కూడా విశ్వాసం అనున్నది మనకొక దైవికమైన అధికారమును బలమును ఇచ్చును. ప్రియమైన వారులారా, యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి అని మన మూల వాక్యములో చదువుచున్నాము. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గురించి తన ఎదుట ఒక దీవెనకరమైన నిరీక్షణను కలిగి ఉండుటను ఇది సూచించుచున్నది. యోసేపు శల్యములు క్రీస్తు ఉపదేశములను చూపుచున్నవి. శల్యములు మానవ శరీరము యొక్క దృఢమైన భాగముగా ఉన్న విధముగా నిజమైన ఉపదేశములు సంగముకు క్రీస్తు శరీరము యొక్క దృఢమైన భాగముగా ఉన్నవి. దేవుని పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము అనగా బోధ నిమిత్తము మనము ధైర్యముగా పోరాడవలనని యూదా పత్రిక 3:1 చదువుచున్నాము. తన అవసాన కాలమందు యోసేపు తన శల్యములను గురించి ఆజ్ఞాపించుట అనగా నిజమైన పరిశుద్ధులు తమ అవసాన కాలమందు కూడా తమ విశ్వాసము నిమిత్తము లేక తమకు బయలుపరచబడిన సత్యోపదేశముల నిమిత్తము బలముగా నిలవబడి పోరాడుటను చూపుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీవును యోసేపు వలె దృఢమైన విశ్వాసము కలిగి ఉన్నావా? మనకు ఉచితముగా ఇవ్వబడిన పరిశుద్ధులు సత్యోపదేశముల నిమిత్తము తమ ప్రాణములను సైతం లెక్క చేయక పోరాడుచున్నప్పుడు నీవు ఏ విధముగా లేక ఎంతవరకు నీ యొక్క విశ్వాస పోరాటమును పోరాడుచున్నావు? లేదా ఈ లోకములోని కష్ట నష్టములను చూచి నీ విశ్వాస జీవితమును ధైర్యముతో కొనసాగించలేకపోవుచున్నావా? మనకియ్యబడిన సత్యోపదేశములను బట్టి నేడే నీవును దైవీకమైన అధికారమును బలమును పొంది నీ విశ్వాసమును మరియు నీ యొక్క విశ్వాస జీవితమును కాపాడుకొనుము. అందు నిమిత్తమే నీవును నేనును పిలువబడి ఉన్నామని జ్ఞాపకముంచుకొనుము. మనకు ముందుగా వెళ్లిన విశ్వాసకర్త అయిన యేసుని చూచి విశ్వాస వీరుడవై ఆయనను వెంబడించుము. అప్పుడు నీవును విశ్వాసము కొరకు పోరాడగలుగుదువు. ఆ విధముగా జీవించుటకు ప్రభువు మీకును మరియు మీ కుటుంబములకును తగిన విశ్వాస ధైర్యమును మరియు నిరీక్షణను అనుగ్రహించుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. విశ్వాసకర్తైన యేసుని చూచి విశ్వాస వీరుడనై వెంబడించుము. విశ్వాసకర్తైన యేసుని చూచి విశ్వాస వీరుడనై వెంబడించుము. విశ్వాసం చేపట్టి సాగిదను నేను విజయము సాధించను. జయ గంభీరంతో ఆడి పొగడేదను జయ వీరుడైన యేసునామమును. జయ గంభీరంతో పాడి పొగడేదను
జయవీరుడైన యేసు నామమును నిన్న నేడు నిరంతరం మారని వాడాయని హల్లెలూయా పాడి సాగెదను. నిన్న నేడు నిరంతరం మారని వాడాయని హల్లెలూయా పాడి సాగెదను. సొలయక కాపాడు సర్వశక్తుడైన యేసుడున్నాడు భయపడకని చిరం. సర్వశక్తుడైన యేసుడున్నాడు భయపడకని చిరం. జయ గంభీరంతో ఆడి పొగడేదను జయ వీరుడైన యేసు నామమును. జయ గంభీరంతో పాడి పొగడేదను జయ వీరుడైన యేసు నామమును. నిన్న నేడు నిరంతరం మారని వాడాయని హల్లెలూయా పాడి సాగెదను. నిన్న నేడు నిరంతరం మారని వాడాయని హల్లెలూయా పాడి సాగెదను. సింహము వలె వచ్చు సాతను శక్తిని ఎదిరించి జయించుటకు విశ్వాస ధైర్యమిచ్చు ప్రభుని స్తుతించెదను. జయించుటకు విశ్వాస ధైర్యమిచ్చు ప్రభుని స్తుతించెదను. జయ గంభీరంతో పాడి పొగడేదను జయ వీరుడైన యేసు నామమును. జయ గంభీరంతో పాడి పొగడేదను జయ వీరుడైన యేసు నామమును. నిన్న నేడు నిరంతరం మారని వాడాయని హల్లెలూయా పాడి సాగెదను. నిన్న నేడు నిరంతరం మారని వాడాయని హల్లెలూయా పాడి సాగెదను. సమయములందు జ్యోతిగా నుండి నడిపించినాని దావీదు పొగడిన దేవుని గాంచి అనుదినము నడచిదం. దావీదు పొగడిన దేవుని గాంచి అనుదినము నడచిదం. జయ గంభీరంతో పాడి పొగడేదను జయ వీరుడైన యేసు నామమును. జయ గంభీరంతో పాడి పొగడేదను జయ వీరుడైన యేసు నామమును. నిన్న నేడు నిరంతరం మారని వాడాయని హల్లెలూయా పాడి సాగెదను. నిన్న నేడు నిరంతరం మారని వాడాయని హల్లెలూయా పాడి సాగెదను. విశ్వాసంతో యేసుని వెంబడించి లోకమును జయించెదను. విశ్వాసంతో యేసుని వెంబడించి లోకమును జయించెదను. జయ గంభీరంతో పాడి పొగడేదను జయ వీరుడైన యేసు నామమును. జయ గంభీరంతో పాడి పొగడేదను జయ వీరుడైన యేసు నామమును. నిన్న నేడు నిరంతరం మారని వాడాయని హల్లెలూయా పాడి సాగెదను. నిన్న నేడు నిరంతరం మారని వాడాయని హల్లెలూయా.
పాడి సాగిదను.